ఏటీవీ ప్రేక్షకులకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అరబిందో ఫార్మా కంపెనీ వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 104 సంచార వైద్య సేవలకు గ్రామాల్లో ఆదరణ పెరుగుతుంది. షెడ్యూల్లో భాగంగా కోడూరు మండలం సాలింపాలెం గ్రామంలో గురువారం 104 సంచార వైద్య శిబిరాన్ని హోమియో ఆసుపత్రి వద్ద నిర్వహించారు. కోడూరు మండల 104 సంచార వైద్య అధికారిని ఎల్వి కిరణ్ వేడి 30 మంది రోగులకు వైద్య చికిత్స అందించి మధుమేహం రక్తపోటు పరీక్షలు చేసి నెలకు సరిపడ మందులను అందించారు. సాలెంపాలెం శివారు వేణుగోపులాపురంలో పొలం పనుల నిమిత్తం వరి నాట్లు వేసేందుకు చల్లపల్లి మండలం నడకుదురు గ్రామం నుండి వచ్చిన బేతాళి మల్లీశ్వరి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పొలంలోనే స్పృహ తప్పి పడిపోయింది అని తోటి కూలీలు ఆమెను శిబిరం వద్దకు ఆటోలో తీసుకువచ్చారు. భోజన విరామం సమయం కావడంతో వైద్యాధికారిని అందుబాటులో లేకపోయినా అక్కడే ఉన్న ఏఎన్ఎంలు ఏవి రమణ ఏ ఉదయశ్రీలు 104 డిఈఓ ఆధ్వర్యంలో వెంటనే స్పందించి అత్యవసర చికిత్స కోసం వచ్చిన మల్లేశ్వరికి ధైర్యం చెప్పి ప్రథమ చికిత్స చేశారు. వైద్యాధికారినికి చరవాణి ద్వారా రోగి పరిస్థితిని వివరించి ఆమె సూచనలతో వైద్యం అందించారు. మధుమేహం రక్తపోటు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి ఓఆర్ఎస్ ద్రావణంని త్రాగించారు. గ్యాస్ సమస్యకు సిరప్ మందు బిళ్లలు ఇచ్చి వైద్య సేవ చేశారు. ఒక గంట తర్వాత రోగికి కాస్తంత ఉపశమనం లభించింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను వేరే ఆసుపత్రికి తరలించడానికి 104 డిఎంటి అనిల్ కుమార్ సూచనతో డిఈఓ 108 అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. 5 మండలాల వాహనాలు వేరే కేసుల్లో ఉండటంతో అందుబాటులో లేక కూలీలు వచ్చిన ఆటోలోనే ఆమెను తోటి కూలీలతో జాగ్రత్త చెప్పి అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చి పంపారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.